అంతా ఊహించినట్టుగానే జరిగింది. టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు గల్లంతైంది. విద్యాశాఖ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. భీమిలి ముద్దు, చీపురుపల్లి వద్దు అంటున్నారు. మరి గంట వాట్ నెక్స్ట్ అనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతగా గంటాకు గుర్తింపు ఉంది. ఈసారి గంట శ్రీనివాసరావు కోసం బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎంపిక చేసింది టీడీపీ. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టేందుకు గంట అనే సరైన అభ్యర్థిని భావించింది. ఆపరేషన్ బొత్స కోసమే ఈ ప్రయత్నమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే గంటా వర్గం ఆందోళన మరో విధంగా ఉంది. గంటా ఎప్పుడూ కూడా విశాఖ దాటి తన రాజకీయాలను విస్తరించలేదు. దీంతో మంత్రి బొత్సపై పోటీకి చీపురుపల్లి వెళ్లమనడం వెనుక అంతర్గత ఆలోచనలు వేరే ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటాను బొత్సపై పోటీ పెట్టాలనే ఆలోచనతోనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఎత్తుగడలు పసిగట్టిన గంట తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. చీపురుపల్లి వెళ్లేది లేదని వైజాగ్ లోని పోటీ చేస్తా అంటూ ప్రకటించారు. అటు మంత్రి బొత్స కూడా గంటా పోటీపై స్పందించారు. ఓడిపోయేందుకే తనపై పోటీకి చీపురుపల్లికి వస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించారు. సీట్ల కేటాయింపులో కాపులకు అన్యాయం జరుగుతోందని బలంగా వినిపించారని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి గంటా వ్యవహారం తోడైతే మరింత వ్యతిరేకత రావచ్చని టీడీపీ పునరాలోచనలో పడింది. 1-2 రోజుల్లో చంద్రబాబును గంటా కలవబోతున్నారు. తనకు భీమిలి నుండి పోటీ చేసే అంశం పరిశీలించాలని, టికెట్ ఇస్తే ప్రత్యర్థితో సంబంధం లేకుండా గెలిచి వస్తా అంటూ చెప్పబోతున్నారట మాజీ మంత్రి. అధిష్టానం సైతం చీపురుపల్లి విషయంలో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు పేర్లు అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక భీమిలి సీటుపై జనసేన ఆశలు పెట్టుకున్నప్పటికీ సర్దుబాటులో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రజారాజ్యం గెలిచిన టికెట్లు బెంచ్ మార్క్ గా 4 టికెట్లు తీసుకోవాలని జనసేన ఇప్పటికే ఒక ఆలోచనకొచ్చింది. ఈ దిశగా అనకాపల్లి సీటు ఖరారైంది. మిగిలిన 3 సీట్లు పెందుర్తి, విశాఖ దక్షిణం, యలమంచిలి కాబోతున్నాయని సమాచారం. దీంతో గంటాను మరోసారి భీమిలి నుండి బరిలోకి దింపడం అనివార్యంగా టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా టాక్. చంద్రబాబుతో చర్చల తర్వాత మాత్రమే గంటా భవిష్యత్తు తేలబోతోంది.